మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ 9వ మాసం ప్రభు బల్లారాధన రోజున మీ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించిన దేవుడు నడిపిస్తూ వచ్చారు. నడిపించిన దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపిస్తూ వచ్చారు. వాళ్ళు నడిపించబడుతూ నడిపించబడుచు వచ్చుచూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా మోషేకు చెప్తున్నారు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించు. ఆమేన్. సముద్రం వైపు చాపు అన్నారు. వెంటనే దేవుడు చెప్పిన ఏ మాట కూడా మనం నిరర్ధకము చేయకూడదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా మనం తూచా తప్పకుండా 100% మనం పాటిస్తున్నప్పుడు ప్రభు మనల్ని 1000 రెట్లుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కర్రను చాపిన వెంటనే సముద్రం పాయలయ్యింది. అద్దరికి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. అద్దరికి వెళ్ళిన తర్వాత సూర్యోదయం కలిగినట్లుగా బైబుల్ చెలవిస్తుంది. సూర్యోదయం అంటే వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దబడ్డారు. ఈ సముద్రములో నుండి అద్దరికి వెళ్ళటం అంటే పైన మేఘం, ఇటు అటు సముద్రం, మధ్యలో 6 నేల మీద వెళ్ళిపోయారు. ఈ సంగతి ఆత్మ సంబంధంగా మనం అనుకుంటున్నట్లయితే బాప్తీసానికి గుర్తు. ఆమేన్. వాళ్ళు ఎర్ర సముద్ర మార్గములో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బాప్తీసం అనుభవంలోకి వెళ్ళారు. వాళ్ళకి సూర్యోదయము కలిగింది. ఆ తర్వాత బాప్తీసం పొందిన వెంటనే యోర్ధాన్ నదిలో బాప్తీసం పొందిన యేసు ప్రభులు వారికి శ్రమల వాటిల్లిని బాప్తీసం పొందిన వెంటనే బిర్యానీ పెట్టలా దేవుడు. బాప్తీసం పొందిన వెంటనే పాయసం తాపించలా. ఎవరికి? సాక్షాత్తు సృష్టికర్త అయిన దైవ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభులు వారికి. ఆయన బాప్తీసం పొంది ఒడ్డుకి రాగానే ఆత్మచేత, దేని చేత? ఏ ఒక్కరు చెప్పింది కాదు, ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డారు. ఇంచుమించుగా 40 డేస్, 40 రోజులు ఉపవసించి ప్రార్థన చేశారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ అద్దరికి వెళ్ళిన తర్వాత శోధనలు ప్రారంభమైనవి, మారా అనుభవాలు ఎదురొచ్చినాయి. మారాని నా ప్రభువైన దేవాతి దేవుడు సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేక తండ్రి అయిన దేవుడు మారాను మధురంగా మార్చాడు. ఆమేన్. మన దేవుడు ఎవరంటే మన చేదైన అనుభవాలన్నిటినీ కూడా మధురముగా మార్చే దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. మధురాతి మధురముగా మన బ్రతుకులు చేసే దేవుడు. ఎప్పుడూ తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకెత్తితే కాదు, ఎప్పుడూ అమావాస్యకి పున్నానికి చర్చికి వస్తే కాదు. ఇదిగో ఇదిగో బైబిల్ గ్రంథం. బైబిల్ ఉన్న వారంతా చేతులు పైకెత్తి చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి మీ బైబిళ్ళన్నీ. ఈ ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా ఈవెంట్ టుడే, ఈ రోజు నుంచి ఎవరైతే కొనసాగుతారో నా దేవుడు మిమ్మల్ని 1000 రెట్లుగా ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున అల్పుణ్య అభాగ్యున్నైన నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం నా చదువు, నా జ్ఞానం, నా తెలివితేటలు కాదండి, కేవలం ఒకే ఒక్కటి, ఈ ధర్మశాస్త్ర గ్రంథం. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం ప్రకారముగా ఎవరైతే ఈ సర్వ ప్రపంచములో మనుషులమైన మనం నడుచుకుంటామో దేవాతి దేవుడు ఆ విధంగా నడిపిస్తారు. నడిపించిన దేవుడు యోర్ధాను దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నువ్వు యోర్ధాను దాటకూడదు మోషే, యోర్ధాను దాటించేవాడు యెహోషువ, నీ శిష్యుడైన యెహోషువ దాటిస్తాడు అని యోర్ధాను అవతలే ధర్మశాస్త్రములో ఉన్న సంగతులు, సీనాయి పర్వతం మీద 40 దివారాత్రులు మోషే గారు
దేవునితో గడిపి ఆ ధర్మశాస్త్ర గ్రంథం నిబంధన పలకలను తీసుకొచ్చి వాళ్ళు ఎలా నడుచుకోవాలో చక్కటి విషయాలు ద్వితీయోపదేశ కాండములో మొదటి అధ్యాయములో ఈ సత్యాలు మనకు బయలుపరచబడతాయి. మొత్తం మీద ఈ అధ్యాయంలో మనం ధర్మశాస్త్రంలోని సంగతులన్నీ కూడా తెలియపరుస్తూ దేవుడైన యెహోవా మీ సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకునుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరించలేను, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసెను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా జనసంఖ్యను 1,000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎన్ని రెట్లు ఆశీర్వదించాడు ఏమండి? ఇస్సాకు ఎన్నంతలుగా ఆశీర్వదించబడ్డాడు? విత్తనం వేసి 100 అంతల ఫలమును పొందినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు 100 అంతల ఫలాన్ని పొందాడు. క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనకి దేవుడు మనల్ని విస్తరింపజేయబోతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎట్లాగా? 1,000 రెట్లుగా. ఆమేన్. చేతుల తల్లిని చెప్పండి హల్లెలూయా. నువ్వు చేస్తున్న పనిపాట్లలో నిన్ను 1,000 రెట్లుగా ఆశీర్వించబోతున్నాడు. నీ వ్యవసాయంలో నిన్ను 1,000 రెట్లుగా ఆశీర్వించబోతున్నాడు. నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే కొన్ని ప్రమోషన్లు పొంది మన ప్రాంతానికి వచ్చిన ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు. ఆ తమ్ముడు నేను అడిగాను, ఏంటి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావంటే, అన్న నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను, ప్రమోషన్ వచ్చింది ఇక్కడ వేశారు. అంటే మన దేవుడు మన బిడ్డలకు ప్రమోషన్ ఇచ్చే దేవుడు. ఆమేన్. ఉద్యోగంలో ఏ సమస్యలు రాకుండా అధికారులు ఎదుట మంచి మన్నలు కలగజేసి 1,000 రెట్లుగా ఆశీర్వదించే దేవుడు. జనసంఖ్యను లేక మన కుటుంబాలను విస్తరింపజేసే దేవుడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు. ఎప్పుడు? అబ్రహాముకి ఒక కొడుకు కూడా లేడు, ఒక బిడ్డ కూడా లేడు. అప్పుడు చేశాడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. అబ్రహాం, నీ చేతనైతే ఆకాశ నక్షత్రములను లెక్క పెట్టువాయి. అబ్రహాం, నీ చేతనైతే ఇదిగో ఈ సముద్రపు ఇసుక రేణువులను లెక్క పెట్టువాయి. అంటే సముద్రం ఇసుక రేణువులను ఎవరు లెక్క పెట్టగలడు? ఆకాశ నక్షత్రములను ఎవరు లెక్క పెట్టగలరు? 1, 2, 3, 100, 1,000 అని ఆయాసం వచ్చి పడుకుంటాం మనం. చిన్నప్పుడు కూడా నేను లెక్క పెట్టా. మా తాత మా అమ్మమ్మ వీళ్ళంతా అనేవారు, రే నక్షత్రాలు లెక్క పెట్టకూడదురా, నక్షత్రాలు లెక్క పెట్టేవాడికి ఏమొస్తాయి? మీకు తెలియదా? మీరు వినలేదా? సూర్యుడికాయలు వస్తాయని చెప్పేవారు. ఇక భయం వేసి లెక్క పెట్టడం మానేసేవాడిని. సూర్యుడికాయలు వస్తాయి లెక్క పెడితే నక్షత్రాలు లెక్క పెట్టకూడదు అని మా పెద్దలు చెప్తూ ఉండేవారు నా చిన్న వయసులో. పిల్లారా, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను, సముద్రపు ఇసుక రేణుల వల్లే చేస్తానని వాగ్దానం చేశాడు సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాముకి. ఆకాశ నక్షత్రముల వల్లే అంటే ఏమిటి, సముద్రపు ఇసుక రేణులు అంటే ఏంటి అనే సత్యాన్ని మనం ఆత్మ సంబంధంగా ధ్యానం చేసుకున్నట్లయితే ఆకాశ నక్షత్రములు అనగా పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఆమేన్. సముద్రపు ఇసుక రేణులు అనగా భౌతిక సంబంధమైన దీవెనలు. ఎలా దీవెనలు? పొలంలోకి వెళితే దీవెన, బయటకు వచ్చినప్పుడు దీవెన. నీ గొర్రెలు, నీ మందలు, నీ ఆవులు, నీ గాడిదలు, నీ ఒంటెలు అంత దీవె. ఎక్కడికి వెళ్ళినా దీవెన, దీవెన. చివరగా అంటాడు ఆ 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో, ఇదిగో నీ పిండి పిసుకు తొట్టి, నీ నూనె బుడ్డి పొంగి పొర్లును గాక. నీకు దీవెన ఆశీర్వాదం. ఎంత? 1,000 రెట్లుగా నిన్ను నన్ను నా దేవుడు ఆశీర్వదించబోతున్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు? ఎప్పుడు? దైవ సేవకులు చెప్తున్న ప్రతి మాట మనం 100% పాటించాలి. దైవ సేవకులు ఒక మాట చెప్తే అది మీ మేలు కొరకే చెప్తారు.
మీరు ఆశీర్వదించబట్టమే దైవ సేవకుని యొక్క ఆశ దేశ వాంఛ ఉంటుంది. మీరు దరిద్రులైపోతే ఈ సర్వ ప్రపంచంలో ఏ సేవకుడు చూస్తూ ఉండాలని ఏ సేవకుడు అనుకోడు. మీరు దరిద్రులైపోతే చూస్తూ ఉండాలని కోరుకునే సేవకుడు సేవకుడు కాదు, వాడు మాస్టర్. దొంగని గుర్తుపట్టాలి మీరు. దొంగలు లేరా? ఉన్నారు. చెప్పుకు వెళుతూ ఉంటే ఇలాగే చెప్తే చాలా విషయాలు ఉంటాయి. కనుక మీ సేవకుడు మీ కొరకు రాత్రింబగళ్ళు శ్రమపడే సేవకుడుగా ఉండాలి. ఆమేన్. మీ సేవకుడు అహర్నిశలు మీకోసం, మీ కుటుంబాల కోసం, మీరు వెయ్యి రెట్లుగా ఆశీర్వదించబడు కోసం ఎలా నడిపించాలి? వీళ్ళకి ఏం చెప్తే అలా ఆశీర్వదించబడతారు అనే ఆలోచన, అనే వాంఛ, దేశ హృదయ వాంఛ తప్ప వీళ్ళొక ఆలోచన సేవకునికి ఉండకూడదు. దీనికి ఏం చెప్తే వీళ్ళు ఆశీర్వదించబడతారని ఆ పర్యవేక్షణలోనే, ఆ పరిశోధనలోనే ఈ సర్వ ప్రపంచంలో ఏ కాపరి ఉంటాడో ఆ మంద విస్తరించునుగాక, ఆ కుటుంబములు ఆశీర్వదించబడునుగాక. నా దేవుడు మీ కుటుంబాలను ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణుల వలె విస్తరింప చేసి 1000 రెట్లుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పాడిని, మీ పంటను, మీ వ్యవసాయాన్ని, మీ ఉద్యోగాలను 1000 రెట్లుగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నివశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నివశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయము కై ప్రాణ త్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవే నా ఆలాపనానికి నా ఆరాధన. పునరుద్ధానుడ నీవే నా ఆలాపనానికి నా ఆరాధన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఒకని ఆయుష్ అయినా ఆశీర్వాదమైన ఎవరు వశములో ఉన్నాయి? డాక్టర్ వశములో లేదు, వైద్యులు వశములో లేవు, నరుని యొక్క కాల గతులు యెహోవా వశములో ఉన్నాయని పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉంది. నువ్వు ఎప్పుడు పుట్టావో, మనం ఎప్పుడు పుట్టామో అప్పుడే చనిపోయే తేదీని కూడా నా యేసయ్య రాసిపెట్టాడు. అది ఎప్పుడో మనకు తెలిస్తే ఇప్పటి నుంచే తిండి తెప్పలు మానేస్తామని దాన్ని మరుగు చేసి పెట్టాడు. మోషే సమాధి మరుగు చేసినట్లుగా మోషే సమాధి కూడా ఇప్పుడు ఎక్కడుంది ఎవరికి తెలియదు. నిబోశిఖరం ఎక్కి నువ్వు మృతి పొందని చెప్పాడు, కానీ ఆయన ఆయన డెడ్ బాడీ, ఆయన మృత సమాధి ఎక్కడుంది ఇప్పటికి తెలియదండి. ఎందుకు మరుగు చేశాడంటే అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటారని, అక్కడికి వెళ్ళి దండలేసి పండ్లు పెడతారని మరుగు చేశాడు.
కనుక మన జీవితాల్లో మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా ఎంతగా 1000 రెట్లుగా ఆమేన్ 1000 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు నేను ముందు ఏం చేయాలంటే చదవాలి. చదువు లేకపోతే చదువుకున్న వారు చేత చదివించుకోవాలి. చదివిన వారు ధన్యులు కాదు, చదివించుకున్నవారు ధన్యులు కాదు. వాటిలో అందులు ఈ గ్రంథములో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ఆమేన్. గైకొనాలి, అనుసరించాలి, వెంబడించాలి. అప్పుడు నా దేవుడు మాట తప్పని మహనీయుడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థత కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇదిగో నేను చెప్పుయున్నాను, దానిని నెరవేరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఇదిగో నేను మీతో నా నిత్య నిబంధన చేయబోతున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన నిబంధనను అబ్రహాముతో చేసిన నిబంధనను స్థిరపరిచి నిన్ను నన్ను కూడా ఆ దిశగా నడిపించి ఆశీర్వదించాలంటే ఈ అనుభవాల్లో మనమందరము కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా 1000 రెట్లుగా ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించటం తథ్యం. ఆమేన్. వాస్తవం క్రైస్తవ్యంలో దరిద్రత లేదు. ఆమేన్. క్రైస్తవుడు అనాగరికుడు కాదు. అనాగరికులు ఎవరంటే బైబిల్లో రాయబడి ఉంది సాతానుతో చేయి కలిపేవారు, ఇట్టినే లోకంలో కలిసిపోయేవారని రాసింది ప్రకటనలో. అనాగరికులు దేవుని ప్రజలతో వ్యాజ్యమాడేవారు, దేవుని ప్రజలతో యుద్ధం చేసేవారు, దేవుని ప్రజలతో వాదోపవాదాలు పెట్టుకునేవారు ఎవరంటే అనాగరికులని రాసింది బైబిల్లో. జ్ఞానము లేనివారు, జ్ఞాన సంపన్నులు, దైవ జ్ఞానము కలిగిన వారు దేవుని ప్రజలతో వాదోపవాదాలు పెట్టుకోరు. వాళ్ళు ఎప్పటికీ కూడా తమ్మును తాము తగ్గించుకుంటారు. అందుకే నా దేవుడు వారిని హెచ్చించి 1000 రెట్లుగా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. అట్లాంటి ఆశీర్వాదము దీవెనలు మనమందరం పొందుకోవటానికి ఆయన ఏం చేస్తారు? ఓం భీం బుస్ అని ఏమనరండి. ఆయన ఏం చేస్తారని బైబిల్లో రాస్తుందంటే ఆకాశమును మంచి ధననిధిని తెరుస్తారు. ఆమేన్. బైబిల్లో మరొక మాట కూడా మా ఆయన బైబిల్లో చదివితే చక్కగా రాయబడి ఉన్నాయి. అదే 7వ అధ్యాయంలో, అదే ద్వితీయోపదేశ కాండములో 9వ వాక్యం చదవండి. చదువుదాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా తానే దేవుడుననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి, తనను ప్రేమించి ఎవరిని? దేవుడిని లేక ప్రభువైన యేసు క్రీస్తు వారిని ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని, తన నిబంధనను స్థిరపరచువాడును. తన నిబంధన ఎవరితో చేసిన నిబంధన? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో, మన పితరులతో చేసిన నిబంధనను ఏం చేస్తాడు? మన ఆయన ప్రజలమైన మనం, ఆయన సంతతి ఎవరు? మనం అబ్రహాము నీతికి వారసులం. లోకమనే ఐగుప్తులోంచి విడుదల పొందిన అనేకులం. ప్రియులారా, విడుదల పొందాం. ఎలా విడుదల పొందాం? యేసు రక్తము చేత కడగబడి, ఆయన రక్తం చేత కడగబడ్డాం. ఎలా కడగబడ్డాం? మనస్సును మార్చుకుని, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే సమర్పించబడిన దైవ సేవకుని దగ్గర, ఎవరి దగ్గర? బతకటాకు వచ్చిన సేవకుడి దగ్గర కాదు. మీ సేవకుడు, మీరు వెళుతున్న ప్రార్థనా మందిరములో పంపబడిన సేవకుడు ఉండాలి. జీవితాన్ని తెగించుకున్న సేవకుడు ఉండాలి. మీ కొరకు రాత్రి మగళ్ళు శ్రమ పడే సేవకుడు ఉండాలి. అక్కడికి మనం వెళ్ళాలి, ఎంత దూరమైనా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా.
అక్కడ దేవుడు మనకి ఉన్నత ఉపదేశ క్రమాలు నేర్పుతాడు. ఆ నిబంధన ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనుచు తన నిబంధన స్థిరపరచువారు వెయ్యి తరముల వరకు తన నిబంధన స్థిరపరచుకున్న వారిని సృష్టికర్త అయిన దేవుడు ఎన్ని తరాలు వెయ్యి తరముల వరకు కృప చూపువాడును వెయ్యి తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడుననియు నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలను. దండన విధించువాడు తనకు ఆయాసకరమైన మార్గాలు నడుస్తున్న వారికి ఏం చేస్తాడు? ఆయన తప్పు చేస్తే చేసేవులే అని సరి చేస్తాడా? నవ్వుతాడండి, దొక్క చీల్చేస్తాడంట రాసింది బైబుల్లో. మూడో కీర్తనలో చదువుకోండి, ఇంటికి వెళ్ళాక మీరు. మూడో కీర్తనలో రాసింది అది, నీ దవడ పళ్ళు విరగొట్టువాడను నేనే, తప్పించువాడెవడు ఉండడు. మన దేవుడంట ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారి పట్ల తాను అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో చేసిన నిబంధన స్థిరపరిచి ఎన్ని తరాలు దీవిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపుతాడంటే 1000 తరముల వరకు కృప చూపువాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద 1000 తరాల కృప చూపుతాడు? ఆయన ప్రేమించే వారి పట్ల. ఎవరి మీద 1000 తరాల కృప చూపుతాడు? 1000 తరాలు ఆశీర్వదిస్తాడు, జనసంఖ్యను విస్తరింపజేస్తాడు, 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకునే వారి పట్ల, ఆయన ఆజ్ఞలు గైకునుటయే యేసయ్యను ప్రేమించుట అని క్రొత్త నిబంధన పరిచర్యలో వ్రాయబడిన సత్యం. ప్రియులారా, మనం ప్రేమించాలి. ప్రేమించే వారి పట్ల జరిగే ఆశీర్వాదాలు 4 అనుభవాలు ఉన్నాయండి బైబిల్లో, చక్కగా మనం నేర్చుకుందాం. ఒక ఇంటికి యేసు ప్రభులు వారిని భోజనానికి పిలిచారు. పిలిచిన వెంటనే, నువ్వు పిలవాలగా నేనెందుకు రాను అని యేసయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్ళాడు భోజనానికి. ఇప్పుడు సాధారణంగా మనం ఎవరినైనా భోజనానికి పిలిస్తే ఏం చేస్తాం? మన స్థితికి తగ్గట్టుగా ఏమండి, చక్కగా మంచి వంటకాలు చేసి పంచిమర, మన స్థితికి తగ్గట్టుగా. ముఖేష్ అంబానీ లాంటి మర్యాదలు మనం చేయలేం, కానీ మన స్థితికి తగ్గట్టుగా ఏదో మనం చేస్తాం. చేసి ఇప్పుడు వస్తారా, ఎప్పుడు వస్తాడా యేసయ్యా, లేకపోతే మనం పిలవబడిన అతిథులు ఎప్పుడు వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చేసారు, వచ్చిన వెంటనే మంచి నీళ్ళు ఇస్తాం. మన భారతదేశం మర్యాద చొప్పున వాళ్ళ కాళ్ళు కొడుకోవడం నీళ్ళు ఇస్తాం, తుడుచుకోవడానికి టవలు ఇస్తాం, ఇన్ని మర్యాదలు చేస్తాం. వేసవికాలం అయితే నన్నారి ఇస్తాం, రసన ఇస్తాం, చల్లపరుస్తాం, తర్వాత వేడివేడిగా మనం సిద్ధపరిచిన అన్ని వడ్డిస్తాం. అయితే యేసు ప్రభువును పిలిచిన ఈ సీమోను ఏం పట్టించుకోవట్లా, భోజనాన్ని పిలిచాడు కదా పట్టించుకోవట్లా. అప్పుడు యేసయ్య అనుకున్నారు, నన్ను భోజనాన్ని పిలిచాడు కదా, ఏం పట్టించుకోవట్లేదేంటినా, సరేలే ఏం జరుగుతుందో చూద్దామని. ఆయన ఏం అరవల, మనకలా కోపడలా. మనమైతే ఏం చేస్తాం, ఏయ్ భోజనాలు పిలిచావు కదరా, పట్టించుకోవేంట్రా అని ఇష్టం వచ్చాడు సంస్కృతం మాట్లాడతాం. ఇంకా కోపం ఎక్కువైతే భోజనం లేదు గీజనం లేదు వెనక్కి వచ్చేస్తాం. మళ్ళా యేసు ప్రభు అలాంటి కాదండి. హల్లెలూయా. మనుషులమైన మనమైతే అలా చేస్తాం. ఆయన జగన్నాటక సూత్రధారి. ఆమేన్. ఆయనకి తెలుసు అలా చేస్తాడు ఆయన. ఆయన మన నోట మాట రాకమునిపే మనం రేపు ఏమి చేస్తామో. ఆయన సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకు మరుగైన దేది కూడా లేనే లేదు. అనేక సంగతులు బైబిల్లో అట్లాంటి సన్నివేశాలు వృత్తాంత మరి వృత్తములు ఘట్టాలు రాయబడి ఉన్నాయి. ఆయన సమస్తము ఎరిగినవాడు. చూస్తూ ఉంటుంటే ఆ ఇంటికి యేసు ప్రభు వచ్చారని ఒక స్త్రీ, ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరే మరుగైపోయిందండి. మరి ఎంత పాపం చేసిందో. ప్రిలారా, ఇక ఆమె వచ్చి యేసయ్య పాదముల దగ్గర కూర్చొని విస్తారంగా కన్నీళ్లు విడుస్తూ తాను చేసిన అతిక్రమాల విషయమై, తాను చేసిన పాపాల విషయమై విస్తారంగా కన్నీళ్లు విడుస్తూ, తాను తీసుకొచ్చిన అత్తరం పూసి ఆమె తల వెంట్రుకలతో ఏమండి
యేసయ్య పాదాలు తమ కన్నీళ్లతో తడిపిందండి. అంటే పాదాలు తడవాలంటే ఎన్ని కన్నీళ్లు రాల్చి ఉంటుంది? ఏదో నాలుగు సుక్కలు రాలితే పాదాలు తడుస్తాయా? ఏమండి, కనీసం ఒక గ్లాసు నీళ్ళైనా కార్చి ఉంటుంది. పాదాలు తడిపింది తన కన్నీళ్ల చేత, తాను చేసిన అతిక్రమ విషయమై పాపం విషయమై. యేసయ్య అలాగే చూస్తున్నాడు. దయగల కరుణామయుడని యేసయ్య చూస్తూ ఉన్నాడండి. తన తండ్రి వెంట్రుకలతో తుడిచింది, తుడిచి ఆయన పాదాలు ఎడతెగకుండా ఏం చేస్తుంది? ఏంటండి మాట్లాడరు మీరు, ముద్దు పెట్టుకుంటుంది. ఓ కిసి మీద కిసి ఇచ్చేస్తుంది, ముద్దులు పెట్టేసుకుంటుంది. అప్పుడు యేసయ్య అంటారు, అప్పుడు భోజనాన్ని పిలిచిన వ్యక్తి చూశాడు, ఈమె యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకోవటం. ఈమె యవతియో, ఈమె ఎటువంటి మనిషో యేసు ప్రభువుకు తెలుసుంటే అసలు ముట్టుకొనిస్తాడా? పాదాలు పట్టుకొనిస్తాడా? ఈ బజారు మనిషి కదా అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? భోజనానికి పిలిచిన ఆసామి, భోజనానికి పిలిచిన వ్యక్తి. అప్పుడు హృదయ అంతర్భావాలు ఎరిగిన యేసయ్య ఆ భోజనానికి పిలిచిన వ్యక్తిని అంటాడు, సిమోను నీకు ఒక సంగతి చెప్తాను, తర్వాత నువ్వు దానికి సమాధానం చెప్పాలి. అంటే చెప్పండి అయ్యా, ప్రభు చెప్పండి అని అంటుంటే, ఇదిగో నన్ను నువ్వు భోజనాన్ని పిలిచావు, నన్ను ఏం పట్టించుకోవాలా? కాళ్ళు కొట్టుకోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవటానికి టవల్ ఇవ్వాల, ఇదిగో ఈ సహోదరు ఉందే, ఇదిగో ఈ బిడ్డ. ఈ సహోదరి వచ్చిన కాళ్ళ నుంచి తన కన్నీళ్ళతో నా పాదాలు తడిపి, తన తల వెంట్రుకలతో నన్ను కురులతో తుడిచి ఎడతెగకుండా ముద్దు పెట్టుకుంటుంది. ఇదిగో ఈమె విస్తారమైన పాపములు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమిస్తుంది గనుక క్షమించబడ్డవి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విస్తారమైన పాపములు ఎలా క్షమించబడ్డాయి? విస్తారముగా యేసయ్యను ప్రేమించుడు ద్వారా. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొన్ను వారి పట్ల అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన స్థిరపరిచి ఏం చేస్తాడు? మనం ఆరాధిస్తున్న యేసయ్య 1000 రెట్లుగా కృప చూపుతాడు. ఆమేన్. రెండు ఆను ఏంటంటే, బైబుల్లోనే రాయబడి ఉంది, తన్ను ప్రేమించు వారి పట్ల సమస్త జనులకు మేలు కలుగుట్టు కొరకై తాను దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల సమస్తమును సమకూర్చి జరిగిస్తాడని రోమాపత్రికలో రాసుంటుంది. సామెతల గ్రంథములో 8వ అధ్యాయం అనుకుంటాను, మీరు తీయొద్దు, చూడండి, వినండి, తీయొద్దు, తీస్తే సమయం కాదు. అక్కడేముంటుందంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి, దేనికి? ఆస్తికి కర్తలుగా చేస్తాను. ఎవరిని? యేసయ్యను ప్రేమించేవారిని. ప్రేమించటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఆమేన్. ఏమిటి ఆజ్ఞ? ఆ అజ్ఞాన కాలములో దేవుడైన యెహోవా చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని ఆయన ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? మనుష్యులమైన మనకు ఆజ్ఞాపించుచున్నారు. ఆజ్ఞాపిస్తున్నాడు మనం మార్పు చెందాలని, బిడ్డల వంటి స్వభావమును ధరించుకోవాలని యేసు ప్రభులు వారు చెప్తున్నారు. చిన్న బిడ్డల్ని ఆటంకపరచకండి, నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే వాళ్ళది కాదు, ఆ వచ్చిన వారిది కాదు, అలాంటి మనస్సు కలిగిన వారిది. హల్లెలూయా. అంటే చిన్న పిల్లల స్వభావం, చిన్న పిల్లల మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారి పట్ల ఆయన 1000 తరములు కృపచూపు దేవుడిగా నిలుచుండి 1000 రెట్లుగా ఆశీర్వదించటమే కాకుండా నీ జనసంఖ్యను, నీ కుటుంబాన్ని విస్తరింపజేయటమే కాకుండా నీ పాడిని ఆశీర్వదించటమే కాకుండా నీ పంటలను అభివృద్ధి పరచడమే కాకుండా నీ ఉద్యోగ రంగములో నిన్ను అభివృద్ధి పరచడమే కాకుండా అన్ని కోణములో మరుగుదంతలు 30 అంతలు 100 అంతలు కాదండి, 1000 రెట్లుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ఆశీర్వదించి నిన్ను నన్ను కూడా ఆస్తికి కర్తన చేస్తాడు. ఎలాగా? ఎలాగండి? ఏమండి, ఈరోజు ఒక న్యూస్లో నేను చూశాను ఏంటంటే, చిన్న వయసు నుండి హై స్కూల్కి వెళ్ళినప్పటి నుండి ఆయన చదువుతా వచ్చాడంట. హై స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి రకరకాల ఎలాగ నేను సంపాదించాలి, ఎలాగ నేను ఆశీర్వదించబడాలి, ఎలాగ ఒక నేను ఆశీర్వదించబడి అందరి మధ్యలో నేను ఒక వ్యక్తిగా మరి పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి అని ఆలోచన చేస్తూ ఒక మారువాడి రాజస్థాన్ అయింది. ఏమండి, ఆలోచన చేసి తండ్రికి చెప్తే, ఒరే నువ్వు జాగ్రత్తగా చదువుకో, వేరు వేరు ఆలోచన చేసుకోవద్దు, జాగ్రత్తగా చదువుకో అని తండ్రి అరిచాడటండి. తర్వాత పెద్ద అయ్యక, అరే ఆలోచన ఆలోచిద్దురా, నువ్వు సీఏ చదువు. ఏం చదువు? చార్టెడ్ అకౌంట్ సీఏ చదువు అని చెప్పాడంట. మొత్తం మీద తండ్రి చెప్తున్న మాటలు వింటాడు, వాళ్ళు చెప్పిన మాటలు విన్నాడు. తనకంటూ ఒక ఆలోచన ఉంది, నేను ఒక ఉన్నత స్థితిలోకి ఉండాలని. ఏం చేశాడంట, 5,000 రూపాయలు పెట్టి వ్యాపారం చేశాడంట. అదండి తెలివి, టాలెంట్ ఉండాలి. దేవుడు హెచ్చిస్తే మనమెవరమండి అనగదు ఒకటాకి. దేవుడు హెచ్చిస్తే మనమెవరమండి ఎవరినైనా ఈ లోకంలో అనగదు ఒకటాకి. దేవుడు హెచ్చించాడు ఆ వ్యక్తిని. 5,000 రూపీస్తో వ్యాపారం స్టార్ట్ చేశాడండి. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఈ రోజున 35,000 కోట్ల టర్నోవర్, 35,000 క్రోర్స్ చూసారండి. దేవుడు ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మన పట్ల ఆ విధంగా ఉండాలని ఉద్దేశించిన వారమైతే మనల్ని దేవుడు చేయడా? ప్రకృతి సంబంధి లోక సంబంధే ఆ విధంగా ఆశీర్వదించబడితే మనం ఎవరమే? సృష్టికర్త అయిన దేవుని బిడ్డలం, ఆమేన్, దేవుని ప్రజలం, ఏర్పరచబడిన వంశం, ఆయన మేపుచున్న గొర్రెలం, ఆయన రక్తం చేత కడగబడిన ప్రజలం, విలువ పెట్టి కొనబడిన వారం, ఆయన సొత్తుగా మార్చబడిన ప్రజలం. కనుక మనం చేయవలసిన ఏంటంటే, ఆయన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గై కొనాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ప్రకటన ఆది కాండ ప్రకటన కనుక ఆ విషయాలన్నీ మనం దినచర్యలో మన హృదయంలో భద్రపరుచుకొని ఆ దిశగా మనం ప్రయాణం చేస్తే మన దేవుడు 1,000 రెట్లు కృప చూపి 1,000 తరములు, ఒక తరం అనగా 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఏమండి, మా తాతగారు తరం అయిపోయింది, మా నాన్నగారు తరం అయిపోయింది, ఇప్పుడు నా తరంలో ఉన్నాం, మళ్ళీ తర్వాత మా పిల్లల తరము, తర్వాత వాళ్ళ పిల్లల తరం. తరం అనగా 100 ఇయర్స్. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చేసిందంటే 50-60 సంవత్సరాలే. 100 ఇయర్స్ లేదు. ఇప్పుడు మొట్టమొదటి మానవుడు 930 సంవత్సరాలు బతికాడు భౌతికంగా. ఆదాముకి ఎన్ని సంవత్సరాలు? ఏమో 930 సంవత్సరాలు బతికాడండి. మరి అక్కడి నుంచి ఆయుష్ ఏమైపోయింది? కీర్తనకాడు కీర్తనలకు వచ్చినాడు. ఏమైందంటే, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల. అంటే అర్థం ఏంటి? టైం ప్రకారంగా తిని తిని, టైం ప్రకారంగా అన్ని పోషక విలువలు కలిగిన పదార్థాలు తింటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, కిలోమీటర్లు నడుస్తూ, ఏమండి తిని పడుకున్నవాడు కూడా ఆయుష్. తిని పడుకుంటారు చాలామంది, బొజ్జొస్తుంది. తిని పడుకోకూడదు. మధ్యాహ్నం మాటలు ఎవరో పడుకోకూడదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, ఏదైనా పని చేయండి, కానీ మధ్యాహ్నం మాటలు నిద్రకు చోటు ఇచ్చారా, అనారోగ్యం ప్రారంభమవుద్ది. సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. ఇక రాత్రి వాళ్ళకి నిద్ర పట్టదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన ప్రేమించు వారికి ఆస్తికి కర్తలు చేస్తాడు. ఇంకా కీర్తనలు రాసి ఉంటుంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని, 91వ కీర్తన ఉంటుంది, అతనిని తప్పించదునుగాక. ఆమేన్. ప్రేమించేవారు కలిగే ఆశీర్వాదాలు కోకులలాగా మనకు కనబడతాయి. కనుక మన జీవితాల్లో ఆయన ప్రేమిస్తే పాపాలు క్షమించబడతాయి, ఆయన ప్రేమిస్తే మనం ఆస్తి కర్తలం అవుతాం, ఆయన ప్రేమిస్తే సమస్తము సమకూడి జరుగుతాయి, ఆయన ప్రేమించు వారిని కీడు నుండి, అపాయం నుంచి, ఏమండి లోకంలో నుంచి, పాపంలోంచి తప్పించడమే కాకుండా, కరోనా వైరస్ నుంచి తప్పించడమే కాకుండా, మోక్షపురానికి వారసులుగా చేయటానికి నిత్య నరకాగ్ని గుండము నుంచి తప్పించనుగాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ ఎలా మనం పొందుకుంటామంటే,
వెరీ సింపుల్, చాలా తేలిక. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని రాసింది బైబిల్లో. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నాం అనుకోండి, చాలా తేలిక. తేలికండి, అనుసరించే వారికి తేలిక. అనుసరించే వారికి ఏంటి, ఏమండి, ఎంత ఇచ్చేటివైనా దేవుడికి ఏంటదే, మరి నీకు ఇచ్చింది ఆయనే కదా, ఎంత ఇచ్చేటివైనా దేవుడికి అంటామండి. నాకు అర్థం కాదు, నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు, నీకు పాడిచ్చింది ఎవరు, పంటనిచ్చింది ఎవరు, నీ వ్యాపారాన్ని చిన్న గదిలో అద్దె కొంపలో పెట్టుకున్న వాటికి సొంత ఇల్లు ఇచ్చి ఇంత వ్యాపారం చేసి నిన్ను ఎంతగా ఆశీర్వదించాడు. ఆ ఇచ్చే విషయంలో ఎంత సంతోషంగా ఇస్తామో బైబిల్లో యేసు ప్రభులు వారు లేకపోతే లేఖనాలు రాసింది, సంతోషముగా ఇచ్చువారిని ఆజ్ఞల చప్పున ఎంతో ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎంతో ప్రేమించి ఏం చేస్తాడు, నీ శాపమును నీ రోగమును ఆయన ఏం చేస్తాడు, ఏమండి, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మన శాపాన్ని ఏం చేస్తాడు ఆయన, ప్రేమిస్తే మనం, ఆయన మనల్ని ప్రేమిస్తే సంతోషంగా ఇచ్చువారిని ఎంతో ప్రేమిస్తాడు ఆయన. ప్రేమిస్తే ఆయన ప్రేమించి ఏం చేస్తాడు, మన మీదకు వస్తున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి 1000 తరముల కృప చూపుతాడు. హల్లెలూయా. మరొక మాట కూడా చదువుదామండి బైబిల్లో, యోబు గ్రంథం 33:23 నుండి చదువుదాం. చదవండి, యోబు గ్రంథం 33:23-25 వరకు చదువుదాం. నరులకు యుక్తమైనది ఏదో, నరులకు యుక్తమైనది మంచిది ఏదో, యుక్తమైనది అంటే మంచిది, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు, దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు, అదిగదిగో వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల. ఎవరికి, ఎవరికి, మనుషుల్లో మంచి పనులు చెయ్యాలని ఆశ కలిగిన వారికి. హల్లెలూయా. యుక్తమైన దానిని చేసేవారికి వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల, మధ్యవర్తి అయి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి, దేవుడు వారికి యుక్తమైన పనులు చేస్తున్న వారికి కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని, పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, విడిపించును గాక. ఆమేన్. అంటే వేలాది దూతలలో మనుషులమైన మనం యుక్తమైన దాన్ని చేయటానికి సిద్ధపడినప్పుడు, సంసిద్ధమైన ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆలోచన చేస్తున్నాడు, వేలాది దూతల్లో గనుడగు ఒకడు మధ్యవర్తి అయి ఉన్న ఎడల నేను వారి మీద కరుణ చూపుతాను. ఆమేన్. జాలి పడతాను, నా కనికరము చూపుతాను. ఎలాగా, గనుడగు ఒకడు మధ్యవర్తి అయిన ఎడల పాతాళములు దిగిపోకుండా వాళ్ళని విడిపిస్తాను, తప్పిస్తానని ఈ లేఖనం చెప్తుంది. ఆ మధ్యవర్తియే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. గనుడగు దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వేలాది దూతల చేత పొగడబడుతున్నవాడు, వేలాది దూతలు కెరూబులు శరాపుల చేత పిల్లరా ఆయన స్తుతించబడుతున్నవాడు, పొగడబడుతున్నవాడు, వేల్పులలో మహాగనుడు. ఆయన గణపరుచు వారిని నా యేసు గణపరుచునుగాక, గనులుగా చేస్తాడు. మధ్యవర్తి ఒకడు గనుడిగా ఉన్న ఎడల నేను వేగరమే వాళ్ళ మీద కరుణ చూపి జాలి పడతాను. అప్పుడు వాళ్ళ శరీరము పసిబాలురు కన్నా, చదవండి ఇంకా, ప్రాయశ్చిత్తం నాకు దొరికినని సెలవిచ్చను, ప్రాయశ్చిత్తం తండ్రికి దొరికినని సెలవిచ్చను. అప్పుడు వాని మాంసము, అప్పుడు ఎవరి మాంసం, నరులకు మనము మంచి పనులు చేసేవారి మాంసము లేక ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మార్పు చెంది బిడ్డల వంటి స్వభావాన్ని ధరించుకున్న వారమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిసం అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారమై ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కొనసాగాలని ఉద్దేశించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి, ప్రపంచంలో మానవాళికి, సర్వ మానవాళికి కూడా ఈ లోకానికి ఎలాగ వచ్చారు అని లేఖనం చెప్తుందంటే మధ్యవర్తిగా వచ్చారు. ఆమేన్.
ఇప్పుడు సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారికి సంఘానికి మధ్యవర్తి. హల్లెలూయా. ఏది కార్యం చేయాలన్నా ఎవరుండాలి? మీడియేటర్ ఉండాలా? మీడియేటర్ ఉండకుండా ఏ పని జరగదు. మధ్యవర్తి. ఆ మధ్యవర్తి ఎవరు? గనుడు. ఆయన ఎవరు? మహాగనుడవు. ఏ గనుడు? ఏ గనుడు అండి? గనుడు కాదు, మహాగనుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మహాగనుడు ఆయన. ఎందుకు మహాగనుడు అంటే, పాతాళములోకి వెళ్ళిపోకుండా మన ప్రాణము ఆత్మ శరీరాల్ని రక్షించాడు గనుక గనుడై ఉన్నాడు ఆయన. చాపట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. యెషయా గ్రంథం 38:17 చూస్తే క్లియర్గా రాయబడి ఉంది. అక్కడ చక్కగా చదువుదాం, చదువుదామండి. 38:17 యెషయా గ్రంథం. మిక్కుటమైన ఆయాసము, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును. యేసయ్యా, నీ ప్రేమ చేత నా ప్రాణమును, నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించి, నాశనమును గోతి నుండి విడిపించితివి. అంటే పాతాళములోకి మన ప్రాణము ఆత్మ వెళ్ళిపోకుండా విడిపించినవాడు, తప్పించినవాడు ఎవరు? వేలాది దూతల్లో ఉన్న గనుడగు మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన ఆత్మ శరీరాన్ని కూడా, ప్రాణాత్మ దేహాలను పాతాళంలోకి దిగి వెళ్ళిపోకుండా తప్పించినవాడు, రక్షించినవాడు, రక్షణకరమైన అనుభవాల్లో నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నతమైన అనుభవాలతో, ఉన్నతమైన ఆనందంతో, సంతోషంతో, ఉత్తేజంతో నడిపిస్తూ మన గిన్నె నిండి పొర్లేటట్టుగా ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర పిసుకు రేణుల వలె నిన్ను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని, విస్తరింప చేస్తానని, 1000 రెట్లుగా ఆశీర్వదిస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో అని వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో మనల్ని ఈ విధంగా ఆశీర్వదించాడు ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ విధంగా ఆశీర్వదించడానికే అదిగో వేల్పులలో, వేలాది దూతల్లో గనుడగు దేవాతి దేవుడు మధ్యవర్తి అయిన యేసయ్య 2021 క్రితం నీకోసం నా కోసం వచ్చి 33.5 సంవత్సరాల వయసులో ఆయన విలువైన రక్తాన్ని నీకోసం నా కోసం కడబొట్టు వరకు, ఇంకా ఆయన శరీరంలో రక్తము లేదండి, కడబొట్టు వరకు కాచి ఆ రక్త క్రైదనము ద్వారా నా ప్రజలారా, నా బిడ్డలారా మనందరినీ కొన్నారు. ఆమేన్. ఇక మనం మనసొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డాం. ఎప్పుడైతే ఆయన రక్తం చేత కడగబడి అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాల్లోకి వచ్చేసామో మన శరీరాలు ఎలాగుంటాయి అక్కడ రాయబడి ఉంది యోబు గ్రంథంలో. వాళ్ళ చదవండి, అప్పుడు వాని మాంసము, వాళ్ళ మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా ఉండును. బాలుర పసిపిల్లల మాంసము కన్నా ఆరోగ్యంగా ఉంటది. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాళ్ళకి చిన్ననాటి స్థితి తిరిగి ఎప్పుడవుతుంది? కలుగుతుంది. వాడు దేవుని బతిమాలుకొని ఎడల, వారు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వారిని కటాక్షించును. ఆయన యేసయ్య వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి, కావున వారు ఆయన ముఖము చూచి సంతోషించును, సంతోషించును. ఇలాగున, ఇలాగున నిర్దోషత్వము, నిర్దోషత్వము ఆయన నరునికి దయచే, ఆయన మనుషులమైన మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచెయ్యనొగ్గాక. మధ్యవర్తి అయిన గనుడగు దేవుడు మనకు దయచేస్తాడు. మన శరీరము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. బాలులు చూడండి, చిన్నపిల్లలు కేరింతలు కొడతా ఉంటారు. వాళ్ళకి చీకు, చింత, బాధ, వేదన ఉంటుందా? పెద్దోళ్ళమైన మనకు బాధలు కానీ చిన్నపిల్లలకి ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, ఏమి ఉండదు. గిలికిచ్చికాయలు పెట్టామనుకో, వాయించుకుంటా ఆడుకుంటా ఉంటారు. నువ్వు తిను తినకపో, నువ్వు అప్పులు చేయి, కన్నీళ్లతో ఉండు, వేదనతో ఉండు, బాధలతో ఉండు, ఆడికేం బాధ ఉండదు. ఏమండి, ఆ చెక్క గుర్రమెక్కి వంగుతూ ఉంటాడు ఆడు, చెక్క గుర్రమెక్కి ఆడికి ఎంత సంతోషం అంటే అర్థం ఏంటంటే అట్లాంటి అనుభవం నా దేవుడు మనందరికీ దయచేయబోతున్నాడు. చెప్పట్ల కొట్టండి గట్టిగా. చిన్నపిల్లనాటి స్థితి. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎలాగైతే చీకు, చింత, బాధ, వేదన లేకుండా ఉంటారు, అట్లాంటి స్థితి నా యేసు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.
ఆయన మధ్యవర్తిగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారు గనుడగ యేసయ్య మహోన్నతుడు మహాగనుడైన దేవుడు మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన రక్తాన్ని మన కొరకు దారబోసి ఆయన రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరచడానికి ఎవరైతే ఆయనకు విధేయులై ఉంటారో, ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రియారా యేసు రక్షకుడని నిన్ను రక్షించేవాడని నిన్ను కాపాడేవాడని నీ స్థితిగతులు మార్చగలిగిన వాడని ప్రారంభములో నువ్వు అల్పముగా స్వల్పముగా ఉన్నప్పటికీ తుదకు నిన్ను నన్ను కూడా మహా అభివృద్ధిలో నడిపిస్తాడని మనం విశ్వసించిన ఎడల 1000 రెట్లుగా ఆశీర్వదిస్తాడని విశ్వాసముతో మనము కొనియాడిన ఎడల ఆయన మన జీవితాలకు ప్రాణాత్మ శరీరాలకు పసిబాలులుకున్న ఆరోగ్యాన్ని మనకివ్వటమే కాకుండా చిన్ననాటి స్థితి అంటే చిన్ననాటి స్థితి అంటే అర్థం ఏంటంటే చిన్న పిల్లలకున్న మంచి మనస్సును నీకు నాకు దయచేయునుగాక. అట్లాంటి మనస్సుతో నడిపించబడుతున్న వారిని 1000 రెట్లుగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. అట్లాంటి ఆశీర్వాదపు వనరుల చేత దీవెనల చేత నువ్వు నేను నింపబడాలని ఉద్దేశించిన దేవుడు ఈ 9వ మాసములో ఈ చక్కటి విషయాలు మర్మ గర్భితమైన సంగతులు ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. 1000 తరముల వరకు కృప చూపుతాడు. 1000 మంది దూతలలో గనుడగు ఒకని మధ్యవర్తి ద్వారా మనము ఆయన సన్నిధికి చేర్చబడ్డాము, ఆయన రక్తం చేత కడగబడ్డాము. మన స్థితి బాలురు మాంసము కన్నా మరి చాలా మంచి ఆరోగ్యంతో నింపాడు. మన చిన్ననాటి స్థితి మనం కలిగేటట్టుగా చేశాడు. ఆయన వద్దకు వచ్చిన వారికి ఏం చేస్తాడు రాస్తుంది అక్కడ, దేవుని కటాక్షము చూపునుగాక. ఇలాగున ఆయన నిర్దోషత్వమును తన ప్రజలకు వెల్లడి పరుచునుగాక, ప్రత్యక్ష పరుచునుగాక. అట్లాంటి అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించ ఉద్దేశము కలిగిన దేవాతి దేవుడు ఈ సత్య సంగతులు సత్యాన్వేషుడై మన మధ్యలో సంచరిస్తూ ఆయన హృదయ సంబంధమైన వాంఛలు తీర్చుడు కొరకు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు ఈ ధర్మశాస్త్రంలో ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో విషయాలు ఆయన లిఖింపజేసి ఉంచాడు. ఆ దిశగా మనం ప్రయాణం చేసినప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవుడు మనకు నోటి నిండా నవ్వు కలుగు చేయునుగాక, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక, నీ దుఃఖ వస్త్రమును తొలగించి నా యేసు నీకు నాకు సంతోష వస్త్రమును ధరింప చేయునుగాక, నిండాలుగా దీవించునుగాక. తర్వాత అనుభవాన్ని మనం గుర్తు చేసుకుంటుంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడపటం ఏమండి 1000 దినముల కంటే, హల్లెలూయా హల్లెలూయా. ఏమండి ఈ మెసేజ్ ఈ సందేశం యొక్క పేరేంటి చెప్పనా, 1000 బ్లెస్సింగ్స్, 1000 ఆశీర్వాదాలు. హల్లెలూయా, 1000 రెట్ల ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడపటం ఏంటి, 1000 దినముల కంటే. గడపకపోతే అర్థం ఏంటి అన్నా, కిరాయి బాడుకొచ్చేసిందన్నా. ఏంటి అన్నా 4 వారాలు అయింది రాలేదంటే ఇంకేం చెప్తాడు, ఏం చెప్పట్లా. సరే రాకపోతే మానేసి కానీ వచ్చే వారం రా అంటే ఏం చేస్తాడు అన్న, వస్తానన్నా ఖచ్చితంగా వస్తానన్నా. ఏమండి బైబుల్లో రాజు బైబుల్లో ఉన్నది ఏది కూడా నిరర్ధకము కాదండి. బైబుల్లో సున్నైనను పొల్లైనను లేదు. భూమి ఆకాశము నీరు గాలి వాయువు అగ్ని పంచభూతములు, భూతాలంటే దయ్యాలు కాదండి, ఈ పంచభూతాలు ప్రకృతి భూమి ఆకాశము గాలి నీరు అగ్ని ఏమండి ఈ పంచభూతములు దేవుని ఉగ్రతకు గాలి భస్మమై బూడిదైపోద్దని రాస్తుంది బైబుల్లో. మహావేండ్రముతో మిక్కటమైన మహావేండ్రముతో లయమైపోతాయి. నా బిడ్డలారా నా మాటలు గతించవో, నా మాటలలో సున్నైనను పొల్లైనను లేదు. ఈవెన్ టుడే ఈరోజు వరకు కూడా నా మాటలు అవునన్నట్టుగానే ఉన్నవి. ఆమేన్. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడపటం ఎన్ని దినాలు శ్రేష్టం రవి, ఎన్ని దినాలు ఎన్ని దినాలు ఏంటన్నా 6 వారాలు అయింది వచ్చి
మరి శ్రేష్టం ఎలాగ రావాలి, ఆశీర్వాదం ఎలాగొస్తుంది, నువ్వు కష్టపడితే వస్తుందా, ప్రయాసపడితే వస్తుందా? రాదు రాదు. బైబిల్ రాస్తుంది యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఆయన బిడ్డలమైన మనకు ఐశ్వర్యమును కలుగు చేయునుగాక. ఐశ్వర్యం ఎలాగొస్తుంటే మనుషుల యొక్క కష్టాధ్యతం ద్వారా కలగదు. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీ చేతి వృత్తి వీటి ద్వారా కలగదు. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఎప్పుడు ఆయన సన్నిధిలో ఒక దినము గడపటం 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం చేత నిన్ను నన్ను నింపుతాడని ఒక దృఢమైన బలమైన విశ్వాసముతో మనం కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. అందుకే ఆ దేశానికి అతను ఎవరు? రాజండి. అతను ఎవరు? నీకులాగా ఒక వాహనానికి ఓనర్ కాదు, లేదా పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, మండల ప్రెసిడెంట్ కాదు, లేకపోతే ఏదది ఏంటి చీఫ్ మినిస్టర్ కాదు, ఫైవ్ మినిస్టర్ అసలు ఏ కాదు, ఒక దేశానికి రాజు, ప్రధాని. దేవుని సన్నిధికి పెందల కడలేసి ఇజ్కియా రాజు చరిత్రలో ఉంటుంది. దేవుని సన్నిధి వచ్చిందంటే ఆ రోజున విశ్రాంతి దినమున పెందల కడలేచేవాడు ఆయన. ఏయ్ రథాధిపతులారా, శతాధిపతులారా, మరి సైన్యాధిపతులారా, మీ పనులు మీరు చేసుకోండి, నేను చర్చికి పోయి వస్తాను అన్నాడండి. ఈ యదవ మాటలు చెప్పలే ఇజ్కియా రాజు. పట్టణపు అధికారులు తీసుకొని ఆమేన్ పనులన్నీ కట్టిపెట్టేయండి. ఏ పని ఈరోజు మనం చేయకూడదు. పెందలకడే పట్టణపు అధికారులు అందరినీ తీసుకొని దేవుని సమాజ మందిరానికి వెళ్ళాను. ఆమేన్. మరి ఆయనకు ఒరిగింది ఏంటి, ఆయనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఇలా చదువుకోవాలి బైబుల్. ఇజ్కియా వెళ్ళిన చోట నెల్లా జయం పొందాను. కారణం ఏంటి? పెందలకడే దేవుని సన్నిధికి వచ్చాడు. పెందలకడే ఏమండి, ఎవరికి రైతు భరోసా డబ్బులు పడ్డాయని బ్యాంకు కాదు వెళ్ళటం, డొక్రా కూపు డబ్బులు వస్తాయని బ్యాంకు చుట్టూ తిరగటం కాదు. నువ్వు పెందలకడే రావాల్సింది దేవుని మందిరానికి. ఒక్క దినము గడపటం 1000 దినాలు, మరి ప్రతి వారం గడిపితే ఎంత అండి? ఒక్క ఆదివారం గడిపితే ఇన్ని ఆశీర్వాదాలు అయితే, ప్రతి ఆదివారం మనం ఇలా పెందలకడే దేవుని సన్నిధికి రావటం 1000 దినముల కంటే ఆశీర్వాదము. ఇజ్కియా పొందుకున్న ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుంటాం. అతను ముగింపులో మనం చూస్తుంటే 15 సంవత్సరములు ఏమండి ఆయుష్ పొడిగించాడు దేవుడు. ఆమేన్. బైబిల్లో రాయబడి ఉంది, ఇజ్కియా నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచాను. ఆమేన్. అంటే దేవుని సన్నిధికి వస్తున్న వారి కన్నీళ్లు ఆయన చూస్తాడు. చూస్తాడండి. ఏదో క్రిస్మస్ పండుగకి, నేను క్రిస్మస్ క్రైస్తవుడిని, ఒకప్పుడు యేసుపురం నా సొంత రక్షకుని అంగీకరించక ముందు నేను ఎవరినంటే క్రిస్మస్ పండుగ క్రైస్తవుని. సంవత్సరానికి ఒకసారి నేనమ్మా తగునాని నా 29 ఏళ్ల వయసులో ఏమంటే చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజే ఆ ఇల్లు రోజు కూడా ఆలమొఖాలు చూస్తూ ఉండేవాడిని. అట్లాంటి నామకార్థపు సచ్చిన అనుభవాల్లో ఉన్న నన్ను నా ప్రభు అయిన యేసయ్య బ్రతికించెన్నో. ఆమేన్. అది 1991 నేను నా దేవుని సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధి విడిచిపెట్టనయ్యా, నీ సన్నిధిలో ఒక దినము గడపటం 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్తున్నారయ్యా నా తండ్రి నా యేసయ్యా. ఈ రోజున నీ సన్నిధిలో ఈ ఆదివారం రోజున తీర్మానం చేసుకుంటున్నాను. ఎప్పుడు ఎప్పుడండి? 30 ఇయర్స్, 30 ఏళ్ళు అయిపోయింది నేను తీర్మానం చేసుకొని. ఈరోజు వరకు ఒక్క ఆదివారం పోగొట్టుకోవటం నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. అలా నడిస్తే మన ప్రాణము ఆత్మ శరీరాలకి నా యేసయ్య మంచి ఆరోగ్యము చేకూర్చును గాక. పసి బాలురుకున్న ఆరోగ్య స్థితి, చిన్ననాట స్థితి మనకు కలుగు చేస్తాడు. అట్లాంటి అనుభవాల్లో నువ్వు నేను నడవాలి. అంతేగాని ఎంత చెప్పినా వినకుండా, ఎన్నిసార్లు గద్దించినా,
లోబడ నొల్లని ప్రజల మీదకి మరి తిరుగు లేకుండా. ఎలా లేకుండా? ఏ ఆలోచన ఉండదు ఇంకా. బీ కేర్ఫుల్, అప్రమత్తంగా ఉండండి. ఏ ఆలోచన ఉండదు ఇంకా. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణము తటస్థించునుగాక. ఏమనుకుంటున్నారు మీరు? దహించు అగ్రేయున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. సేవకుని ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు, దేవుని ప్రజలుగా మనము లోబడితే గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుందుముగాక. 1000 రెట్లుగా మనం ఆశీర్వదించబడదుముగాక. ఆరోగ్యం పొందుకుందుముగాక. చిన్ననాటి స్థితి మనకు కలుగునుగాక. చిన్నపిల్లల మనస్తత్వం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్లాంటి అనుభవాల్లో నడిపించి నా దేవుడు 1000 తరములు కృప చూపునుగాక. ఏమాత్రం డోకా లేదండి, 100% నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించే సమయం ఆసన్నమైంది, అభివృద్ధి చేసే సమయం ఆసన్నమైంది. విధేయులు కండి, లోబడండి, ఆయన సన్నిధి విడవటం మర్చిపోండి, ఆయన సన్నిధిలో దివారాత్రులు గడపండి. దావీదు అంటున్నట్లుగా ఆయన సన్నిధిలో నీ ద్వార బంధము గుమ్మము యొద్ద ఎప్పటికీ ఉండటం నాకు ఇష్టమయ్యా. దావీదు ప్రార్థన చేస్తాడు, మంచి ప్రార్థన పాత నిబంధనలో. ఏమని? అయ్యా నేను నా కుటుంబం, అతను ఒక్కడే అంటలేదు అక్కడ, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండేటట్లుగా ఆశీర్వదించయ్యా. యెహోవా నా దేవా, నీవు గనక ఆశీర్వదించినట్లయితే ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడి ఉండునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడి ఉండునుగాక. దరిద్రత నిన్ను నన్ను విడిచి పారిపోవునుగాక. కన్నీళ్ళు మనల్ని విడిచిపోవునుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. దరిద్రత యేసయ్యలో లేదండి. నా దేవుడు శ్రీమంతుడు. నా దేవుడు ఎవరో తెలుసా? భూమియు దాని సంపూర్ణతయు ఆయందే. అట్లాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు మనం. ఆ పేటోళ్ళు ఈ పేటోళ్ళం కాదు, ఆ బజారు వాళ్ళు ఈ బజారు వాళ్ళం కాదు, మనం రాజులమైన యాజక సమూహమై ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం, ఆయన రక్తము చేత కడగబడిన వారం, ఆయన బిడ్డలుగా చేసుకున్న వారం. కనుక ఏమాత్రం కూడా సందేహం లేకుండా మీరు పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నట్లుగా నడవండి. నా దేవుడు మిమ్మల్ని 1000 రెట్లుగా ఆశ్రయిస్తాడు. వేలాది దూతల్లో గరుడగా యేసయ్య మనకు అందరికీ మధ్యవర్తిగా ఉండి మన స్థితిగతులు మార్చేస్తాడు. ఆయన రక్తం చేత మనల్ని కడిగి ఏమండి పసిమారులుకున్న ఆరోగ్యాన్ని ఎంత గొప్పగా ఉందండి, ఎంత విపులంగా ఉంది అక్కడ. ఆయన గనుడు, వేలాది దూతల్లో ప్రఖ్యాతిగాంచిన ఖ్యాతి కీర్తి ఘనత పొందిన గనుడైనా, వెలుపుల్లో మహనీయుడు, పూజనీయుడు, పూజింపదగినవాడు, దూతల చేత శరాపులు శరూపుల చేత కెరూపుల చేత పొగడబడుతున్నవాడు, ఆయన మహాగణుడు. ఆయన లాంటి వాడు ఈ సర్వ ప్రపంచంలో మరొకడు లేడు. ఆమేన్. ఆయనే దేవుడు. ఆమేన్. దేవుడు అనుటకు యోగ్యత కలిగిన వాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే కామ క్రోధ లోభ మద మత్యములు లేనివాడు, ఆయనే ఆచర్మ బ్రహ్మచారి. దేవుడు అనుటకు యోగ్యత కలిగిన వాడు, పూజింపదగినవాడు. నిన్ను నన్ను కూడా 1000 రెట్లు ఆశీర్వదించడానికి పరలోకమును వీడి భూలోకానికి అరుదించినవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చివరిగా చూస్తుంటే ప్రకటనలో రాస్తుందండి, ప్రకటనలో అపవాది సాతాను ఘట సర్పం, ఆడు త్రిత్వమే. మన దేవుడు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి కాలం అయిపోయింది,
కుమారుడు దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సంచరించి మన కోసమే రక్తం కార్చి సిలువలో బలైపోయి ఏమండి ఆయన మనందరినీ విమోచించి విడుదల చేసి ఇప్పుడు పరలోకానికి 3వ దినాన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి ముచ్చుంజేయడం తిరిగి లేచి ఆయన 40 రోజులు తను తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకొని పరలోకానికి ఆరోహణమై వెళ్ళి నీకోసం నా కోసం ఏం చేస్తున్నాడు ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? యెరూషలేములో కాదు కాదు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు? మన మధ్యలో ఉన్నారు. ఆమేన్. మన మధ్యలో అదృశ్య దేవుడుగా, ఆది సంభూతుడుగా, ఆదరణకర్తగా, నిన్ను ఆదరించటానికి, నిన్ను ఓదార్చటానికి, నీ రోగం మాన్పటానికి, నీ గాయం కట్టడానికి, నీ కన్నీళ్లు తుడవటానికి, నీ బాధలని తొలగించడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన త్రిత్వమై ఉన్నాడు. ఇప్పుడు ఈడు కూడా ఎలా ఉన్నాడు? సాతాను గాడు ఘట సర్పం, ఆది సర్పం అంటే అక్కడ రాయబడి ఉంది ప్రకటన గ్రంథం. ప్రిలారా, 20వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదువుకోండి, చదివించడానికి సమయం లేదు, సమయం అయిపోయింది. అక్కడ ఉంది ఆది సర్పం, అపవాది సాతానుగాడనే క్రూర మృగం. అడు త్రిత్వమై ఉన్నాడు. ఈ సాతానుగాడిని, అపవాదిని దేవుడు పట్టుకుని ఏమండి బిలములో, పాతాళములో ఎన్ని సంవత్సరాలు బంధించాడు? 1000 ఇయర్స్, 1000 సంవత్సరాలు బంధించేశాడు. ఇక సాతానుగాడు ఈ లోకంలో ఏలుబడి చేయట్లా. ఎవరు ఏలుబడి చేస్తారు అప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తును పరిశుద్ధులందరూ ఏలుబడి చేయుదురుగాక. ఆమేన్. అప్పుడు ఎర్రగొండ పాలనని ఎవరు పరిపాలన చేస్తారు? పరిశుద్ధులు. హల్లెలూయా. అప్పుడు హాస్పిటల్ ఉండవు, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉండవు, నీతి న్యాయం వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ప్రేమ సామ్రాజ్యం నా దేవుడు కట్టబోతున్నారు. ఆమేన్. నీతి న్యాయం వర్ధిల్లిపోతుంది. 1000 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు నాతో 1000 సంవత్సరాలు ఉన్నారు కదా, యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మళ్ళా ఆ సాతాను గాడిని పాతాల బిలములోంచి వదులుతాడంట. ఇప్పుడు నా బిడ్డలై ఉంటారా, వాడి అనుచరులై ఉంటారా అని 1000 సంవత్సరాలైన తదనంతరం సాతాన్ని, అపవాదిని, ఘటసర్పాన్ని బయటకు వదిలితే మళ్ళా కొంతమంది 1000 సంవత్సరాలు తాగటం మానేసిన మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈడు వచ్చినాడు, సాతాను గాడు వచ్చినాడే, తాగుడుకు బానిసలైపోయారు, అలవాట్లకు లోబడిపోయారు, మత్తు పానీయాలకు బానిసలైపోయారు. కొంతమంది చూడండి, ఒక రోగం వస్తుందా, నరాల వీక్నెస్ వచ్చేసింది, వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోయారు, పోయిన తర్వాత 6 నెలలు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమీ తినకూడదు, చాలా ఉంటే నువ్వు బతుకుతా చచ్చిపోతావు. 6 నెలలు ఒక్క పెట్టి ఉన్నాడండి, ఏంటి తాకుండా. 6 నెలలు అయిందా, ఏంటది ఆ కోర్స్ అయిపోయింది, కోర్స్ డాక్టర్ గారు ఇచ్చిన కోర్స్ అయిపోయింది. కోర్స్ ఇస్తాడు కదా 6 నెలలు, 6th మంత్ నువ్వు పాటించాలని. ఈ కోర్స్ అయిపోయిన వెంటనే ఎప్పుడవుద్దా ఎప్పుడవుద్దా అని చూస్తున్నాడు. అయిపోయినట్టే మళ్ళీ ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఏమవుద్ది? మొదటి స్థితి కంటే నిజమండి, నిజం చెప్తున్నాను మీకు. కడపటి స్థితి ఏమైపోద్ది? ఇప్పుడు 6 నెలల కోర్స్ వచ్చింది కానీ ఇక నీ కోర్స్ ఉండదు, కోర్స్ ఉండదు, చచ్చినంత కాలం మంచం మీద పడే ఆటవే. అట్లాంటి స్థితి రాకమునిపే మనం ఏం చేయాలంటే కళ్ళు తెరవాలి, బానిసత్వానికి లోబడకూడదు, మత్తు పానీయాలకు లోబడకూడదు. 1000 సంవత్సరాలు అయిపోయిన తదనంతరం మళ్ళా సాతాను గాని విడిచిపెడితే వాడు అనుసరులు అయిపోయారంట. అయితే ఆ తర్వాత దేవుని కొరకు కంకణం కట్టుకొని మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి వెంబడిస్తామని అపవాదంతో యుద్ధం చేస్తున్న వాళ్ళందరినీ కూడా సాతాను గాడు వాడి అనుసరుల ద్వారా వాళ్ళందరినీ ఏం చేశాడంట? అతసాక్షులైపోయారు, చిరఛేదన చేయబడ్డారు. యేసే దేవుడని సాక్ష్యమిచ్చిన ప్రతి ఒక్కరూ చిరఛేదనయ్యారు. వాళ్ళందరూ కూడా అతసాక్షులైన వారందరూ కూడా బైబిల్లో రాయబడి ఉంది అదే అధ్యాయంలో, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురుగాక. హల్లెలూయా. తర్వాత సాతాను గాడు వచ్చిన తదనంతరం వాడి అనుసరుల్ని వాణ్ణి కూడా మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు దేవుడు?
బిలములోకి చూసేసాడు. పరిశుద్ధులందరినీ తీసుకుని ఆయన పరలోకానికి ఈ పరిశుద్ధులందరినీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ నిత్యములో యుగయుగాలు ఉంటారని సాతానుగాడు వాడి అనుసరులు గోగు మా గోగు అని వారిని దేవుడు వాడి అనుసరుల్ని వెంబడిస్తూ వాడితో సొంతం చేసుకుని స్వాధీనపరచుకుని గోగు మా గోగు అని ఉంటుంది అక్కడ. గోగు అంటే ఎవరంటే రూబేను సంతతి వాడు. గోగు అనగా ఎవరు? రూబేను సంతతి వాడు. ఈ రూబేను ఎవరు? ఏమండి? తండ్రి మంచం ఎక్కునోడు, అపవిత్రుడు. అపవిత్రులే వాళ్ళ అనుసరులు. ఇవన్నీ చెప్పటానికి సమయం కాదు. రూబేను చంచలుడు అని బైబిల్ చెప్తున్న సత్యం. చంచలులంతా వాడు అనుసరులు అయిపోతారు. అపవిత్రులంతా సాతానుగాడి సంబంధులు అయిపోతారు. మాగోగు అనగా దేవుని ప్రజలతో యుద్ధము చేసేవారని దాని అర్థం. మాగోగు అనగా అనాగరికులని డిక్షనరీలు రాయబడింది. ఎవరు మాగోగు అనగా? ఎవరు? దేవుని ప్రజలతో యుద్ధం చేసేవాళ్ళు. మరొక రకంగా చూడాలంటే కుడి ఎడబల వ్యత్యాసం చేయలేదు అనాగరికులు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ట్రైబల్స్, వాళ్ళకి ఏం తెలియదు. గిరిజనులు అనాగరికులండి, వాళ్ళకి ఏం తెలియదు. మంచేదో చెడో తెలియదు. ఎవరే చెప్తే అదే పాటిస్తూ ఉంటారు. పాటించకూడదు. ఎవరేం చెప్పినా మనం పాటించకూడదు. పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తుందో అదే మనం పాటించదుమగాక. హల్లెలూయా. అత సాక్షులు అయిపోయిన వారు ఆ లేఖనాల్లో ఉంటుంది 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యమేలుదురు. సాతానుగాడు 1000 ఇయర్స్ బిలములో బంధించేశాడు దేవుడు. దానికి ముద్ర వేసి సీలు వేసాడని రాసి ఉంటుంది అక్కడ. మళ్ళా విడిచిన తర్వాత వాని అనుసరుల్ని వాణ్ణి కూడా పాతాల నిత్య నరకాగ్నిలోకి తోసేసాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే పరిశుద్ధులు ఎక్కడున్నారు? యేసు రక్తం చేత కడగబడిన వారు ఎవరున్నారు? 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం ఏలిన వారు ఎక్కడున్నారు? పరలోకములకు వెళ్ళిపోయారు. అక్కడే యుగ యుగములు యేసుతో కూడా సహజీవనం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తల వంచండి. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. నీతో నిన్న నివాసము నిత్యము ఆనందమే, సియోనులో స్థిరమైన పునాది నీవు. నిమిదేనా జీవితము అమర్చుచున్నావు. నిమిదేనా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది సంఘ ప్రతిరూపము పరమయెరూషలేము. ఆమేన్. సంఘ ప్రతిరూపము పరమయెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శిల్తును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శిల్తును. నీతోనేనా నివాసము నిత్యము ఆనందమే. నీతోనేనా నివాసము నిత్యము ఆనందమే. నిత్యము ఆనందమే, ఆనందమే పరమానందమే ఆశ.
ఆశ్రయ పురమైన యేసయ్య నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన యేసయ్య నీలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము ఆపత్కాలముల నీటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావో నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలం యేసయ్యా నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము ఆనందమే పరమానందమే అందరూ ఆనందించండి పురమైన యేసయ్య నీలో ఆనందమే పురమైన నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్య కృప చూపుతున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్య నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్య కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్య నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్య నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్య నీతో నా అనుబంధం మాధుర్యమే మాధుర్యమే ఆనందమే సంతోషమే సౌభాగ్యమే మాధుర్యమే ఆనందమే సంతోషమే సౌభాగ్యమే నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము నీవే యేసయ్య నీవే యేసయ్య నీవే యేసయ్య ఆనందము నీవే యేసయ్య నీవే యేసయ్య నీవే యేసయ్య ఆరోగ్యము ఆరాధన స్తుతి ఆరాధన.
స్తుతి ఆరాధన. అందరూ ప్రార్థన చేసుకోండి, మీకోసం చిన్న ప్రార్థన చేయబడుతుంది. హల్లెలూయా. అర్రకల రషబాల బా రిమా శందల రకల బాబా బాబా లఖ. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నన్ను 1000 రెట్లుగా ఆశీర్వదించిన అయినా, నీ సన్నిధి విడిచిపెట్టనయ్యా. నీ సన్నిధిలో ఒక్క దినపు గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పారు. వేలాది దూతల్లో గరుడైన యేసయ్యా, నీ రక్తం చేత నన్ను కడిగారు కడిగారు కడిగారు. పసి బాలురు కన్న శరీరం నాకు అమర్చారు. ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. చిన్ననాటి స్థితి నాకు కలుగు చేయి నాయన, నీ కటాక్షం నా మీద కొమ్మరించు యేసయ్యా. ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీరు అనుగ్రహించిన ఈ అనుకూలమైన పరిస్థితులను బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు. నీ సన్నిధిలో కూడుకొనగలిగిన యోగ్యతనిచ్చావు. పరిశుద్ధులతో కూడి నీ నామాన్ని సేవించే ధన్యతనిచ్చినందుకే మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగించేంత వరకు, ఈ క్షణము వరకు మా పక్షమున నిలిచి ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చినందుకై నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నీ ఆత్మ సహాయమును బట్టి నీ ఆత్మలు ఆనందించున్నట్లుగా ఈ ప్రభు ఈ ఆరాధనలు ప్రతి ఒక్కరిపైకి దిగి వచ్చినందుకై నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘానికి ఇచ్చిన వాక్కుల కొరకై నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 1000 మందిగా ప్రభు మిమ్మల్ని రెట్టింపుగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడనని మీరు సెలవిచ్చిన మాటల కొరకై మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. సంఘము పైన 1000 తరములు కరుణించే దేవుడనని మా మధ్యలో మీ ప్రత్యక్షమైనందుకై నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. 1000 సంవత్సరాలు 1000 తరములుగా కృప చూపించే దేవుడనని మాతో మాట్లాడిన మాటల కొరకై నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీరు మాట్లాడిన మాటలన్నిటినీ ప్రతి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాను ప్రభు. ప్రతి జీవితంలో తండ్రి నీ సన్నిధిలో నివాసం చేయాలని ఆశ వాంఛను మీరు పుట్టించండి తండ్రి. మీలో మేము మాలో మీరు నివాసము చేయునట్లుగా గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ సన్నిధిలో ప్రభు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదిగా మీరు ఎంచి ఉన్నాడు గనుక నాయన ప్రతి జీవితములో శ్రేష్టమైన ఆశీర్వాదాలను మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభు. ప్రతి మాట 100 అంతలుగా ప్రతి జీవితంలో ఫలింపచేయండి. నీ రాకడకు రాజ్యానికి మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నా. ఈ ఆరాధనలో వాడుకున్న మీ దాసులను ఇంకను మీరు బలపరిచి అయ్యా జరగాల్సిన బలారాధనలు మీరు వాడుకునమని వేడుకుంటున్నాను. అనేక ఆత్మలకు ఆత్మీయ తండ్రిగా మార్చమని నీ నామాన్ని మహిమార్థమై ప్రభు బలపరిచి వాడుకునమని, ఆరోగ్యాన్ని శ్రేష్టమైన కృపను మీరు ప్రసాదించి నీ సేవపరిచే ఇంకను ముందు కొనసాగింప చేయమని వేడుకుంటున్నాను. ప్రభా, ముందున్నటువంటి మీ రక్త మాంసములలో పాలుబాగు సులవగలిగిన కృపను ప్రతి ఒక్కరి ఏడలా మీరు కనుపరచండి. నీ శ్రేష్టమైన నీ శరీరములో నీ రక్తములో పాలు పొందులను పొందినట్లుగా శుద్ధీకరణ ప్రతి హృదయంలో కలుగు చేయండి. పరిశుద్ధులుగా మార్చండి, పవిత్రులుగా మార్చండి. అనర్హులుగా ఎవ్వరూ పాలు పొందకూడదు నాయన. అలాగని నీకు దూరం అవ్వకూడదు యేసయ్యా. ప్రతి హృదయమును మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధులుగా మార్చమని వేడుకుంటున్నాను. నీ పోలికలో మార్చబడినట్లుగా నీ కృపను చూపించమని, ప్రతి ఒక్కరికి అట్టి యోగ్యతను దయచేయమని, నీ వలే మార్చుకునమని వేడుకుంటూ జరగాల్సిన బలారాధన ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకునమని వేడుకుంటూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.